నూతన మద్యం షాపులు దక్కించుకున్న వ్యాపారులు తమ వ్యాపారం చేసుకునేందుకు ఎక్కడ పడితే అక్కడ జనావాసాల మధ్య షాపులు ఏర్పాటు చేస్తున్నారు. దాంతో స్థానిక ప్రజలు మహిళల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఇళ్ల వద్ద షాపులు పెట్టొద్దంటూ ఆందోళన చేస్తున్నారు. అధికారులు పాఠకులు తమ గోడు వినిపించుకోవాలంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఈ పరిస్థితి నెల్లూరు కార్పొరేషన్ పరిధిలోని కొన్ని చోట్ల నుంచి వ్యాపారులకు ఎదురవుతోంది. తాజాగా సోమవారం సాయంత్రం నెల్లూరు నగరం చిల్డ్రన్స్ పార్క్ రోడ్డు హైవే సమీపంలోని జగదీష్ నగర్ రోడ్డు పక్కన ఓ మద్యం షాపును ఏర్పాటు చేశారు. ఆ ప్రాంతంలో జనావాసాలు ఉన్నాయి. మహిళలు వృద్ధులు చిన్నపిల్లలు పెద్ద ఎత్తున ప్రతిరోజు ఆ ప్రాంతంలో వాకింగ్ చేస్తుంటారు. సాయంత్రం సమయంలో సేద తీరుతుంటారు. అయితే ఆ ప్రాంతంలో మద్యం షాపు పెట్టడంతో అక్కడి పావని విస్టా అపార్ట్మెంట్ లోని 40 కుటుంబాలు, గాయత్రి గ్రాండ్ అపార్ట్మెంట్ లో మరో 30 కుటుంబాలతో పాటు అక్కడి ఏడో వీధిలోని మరో 20 కుటుంబాలకు చెందిన వారు ఆందోళన చెందుతున్నారు. ఆ మద్యం దుకాణం వద్ద రోడ్డుపైనే మందుబాబులు మద్యం సేవిస్తూ అక్కడి వారికి న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారని వారంతా ఆరోపిస్తున్నారు. అలాగే ఫుట్పాత్లపై వాకింగ్ చేసుకునేందుకు అవకాశం లేకుండా పోయిందంటూ వాపోతున్నారు. వారంతా కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. బ్రాంతి షాపును ఎత్తేయాలంటూ డిమాండ్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న బాలాజీనగర్ పోలీసులు అక్కడికి చేరుకున్నారు. వారికి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు, అయినా వారు వినలేదు. మంత్రి నారాయణ, జిల్లా కలెక్టర్ స్పందించి ఆ ప్రాంతంలో మద్యం షాపు లేకుండా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. మేము జగదీష్ నగర్ ఏడో వీధిలో నివసిస్తున్నాము. ఇక్కడ ఈ మధ్య 2 రోజుల క్రితం నుండి ఇక్కడ ఒక హోటల్ ఉండేది ఇంతకు ముందు, అది 2 రోజుల క్రితం నుండి బ్రాందీ షాప్గా చేశారు. పొద్దున్న లేస్తే చిన్నపిల్లలు, స్కూల్కి వెళ్లే పిల్లలు, ఆడపిల్లలు ఉద్యోగాలని, కాలేజీలకని, వాకింగ్లకని వెళ్తూ ఉన్నాము. మాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఇదిగో ఇది చూడండి ఒకసారి. సో ఇలాగ బ్లాక్ చేసేసి 2 రోజుల్లోనే ఇది బ్లాక్ చేసేసి రోడ్డునంతా అసలు కదలడానికే కష్టంగా ఉంది. అసలు భయపడి ఇక్కడ పేరెంట్స్ ఇక్కడికి వచ్చి నుంచొని పిల్లల్ని తీసుకెళ్లాల్సి వస్తుంది. ఇంకొకటి మీరు చూసారంటే అక్కడ ఫుట్పాత్ కూడా బ్లాక్ చేసేసింది, కంప్లీట్గా కవర్ చేసేసారు. విత్ ఇన్ ద డే కంప్లీట్గా కవర్ చేసేసి బ్లాక్ చేసేసి ఇబ్బందిగా ఉంది. మాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఇక్కడ 2 అపార్ట్మెంట్లు ఉంటున్నాం మేము. 2 అపార్ట్మెంట్ 100 కుటుంబాల దాకా ఉంటున్నాం. ఇక్కడ 2 అపార్ట్మెంట్లు, ఇంకా ఒక హోటల్ అక్కడ ఉన్నాయి. ఈ లోపలికి ఉన్నాయి ఇంకా అపార్ట్మెంట్లు. సో చాలా ప్రాబ్లంగా ఉంది. ఇది ఏదైనా ఎవరైనా యాక్షన్ తీసుకుంటే మంచిది. మద్యం షాప్ అసలు ఉండకూడదు. అసలు ఎవరు పర్మిషన్ ఇస్తున్నారో, ఎలా పర్మిషన్ ఇస్తున్నారో, ఒకళ్ళు బతకడానికి 10 మంది చచ్చినా పర్వాలేదనే రూల్ మీద అందరూ బ్రతుకుతున్నారు. స్కూల్ వ్యాన్లు రావాలన్నా కష్టం పిల్లలకి. పక్కన స్కూల్ కూడా ఉంది, ఒక 10-20 అడుగుల దూరంలో స్కూల్ ఉంది. ఇది అపార్ట్మెంట్. ఒకవేళ ముందే మద్యం అపార్ట్మెంట్ ఇక్కడ షాప్ ఉన్నట్టయితే మేము అపార్ట్మెంట్లు కొనుక్కునే వాళ్ళం కాదు. ముందు అపార్ట్మెంట్స్ వచ్చిన తర్వాత రీసెంట్ గా 2 డేస్ బ్యాక్ ఇది వచ్చింది. పావని అపార్ట్మెంట్ వాసులు మేము. ఇక్కడ ఈ మద్యం షాప్ మాకు ఉండకూడదండి. ఆ పక్కన స్కూల్ ఉంది, ఇది హైవే ఉంది, రూల్స్ కూడా విరుద్ధం ఇది. మాకు వాకింగ్కి వెళ్ళాలన్నా, మేము గుళ్ళకి వెళ్ళాలన్నా అంతా ఈ దారి నుంచే వెళ్తాము. పిల్లల చదువులు కానీ ఇవన్నీ కూడా ఇబ్బంది మాకు. రోడ్డు మీద బండ్లు పెట్టి ట్రాఫిక్ అది మేము కూడా ఇబ్బంది పడ్డాము. మొన్న మేము వాకింగ్కి వెళ్తుంటే అసలు అతను మెయిన్ రోడ్డు మీద నుంచి పోతున్నా కూడా కుర్రాళ్ళు బండ్లు వేసుకుని మాకు వచ్చే దారి కూడా కనిపించలే అసలేదు. 5 ఆరింటికి వెళ్ళలేకపోతుంటే ఇంకా చీకటి పడ్డాకైతే ఇంకా ఇబ్బంది అవుతుంది కదా మాకు. స్కూల్ అసలు బాటిల్స్ చేతిలో పట్టుకురే, ఆడు తాగడానికి కూడా కడుతున్నాడు, కూర్చోబెట్టి తాగడానికి కూడా బిల్డింగ్ అక్కడ లేపేస్తున్నాడు. అంటే ఇంకా రేపటి నుంచి జనాలందరూ తాగుతా ఉంటే మా పిల్లలకి మాకు రక్షణ ఎక్కడ ఉంది ఆడవాళ్ళకి? గవర్నమెంట్ ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుని దీన్ని ఎత్తివేయాలి. నేను నెల్లూరు ప్రజలకి ఒక విజ్ఞప్తి. మాది జగదీష్ నగర్ 7వ వీధి పావని విస్టా అపార్ట్మెంట్. మొత్తం కలిసి ఇక్కడ 100 కుటుంబాలు ఉన్నాయి. ఇక్కడ పోయే దారి ఒకటే దారి. ఆ దారి బ్లాక్ చేస్తూ మద్యం షాప్ పెట్టారు. ఇక్కడ వచ్చి మందు బాబులందరూ మా దారిలో అడ్డంగా కూర్చొని బీరు బాటిళ్లు పట్టుకొని వండ్లు అడ్డం పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు. వెంటనే మాకు దయచేసి సర్కారు వారు మద్యం షాపుని ఇక్కడి నుంచి ఎత్తివేయాలని దయచేసి కోరుకుంటున్నాము. గ్రాండ్ అపార్ట్మెంట్ మాది. ఇక్కడ మాకు మద్య దుకాణం వల్ల ప్రత్యేకమైన ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ ఆడవాళ్ళకి ఇబ్బంది, పిల్లలకి స్కూల్కి పోయేదానికి కానీ, మిగతా ఆడవాళ్ళు ఏదైనా వాకింగ్ స్టైల్ వెళ్ళాలన్నా కూడా ఫుట్పాత్ని కూడా ఆక్యుపై చేశారు. ఇప్పుడు మేము అడుగుతుంటే వాళ్ళు రెస్పాండ్ కావడం లేదు. గవర్నమెంట్ రూల్స్ ప్రకారంగా స్కూల్కి దగ్గరగాను హైవేకి దగ్గరగాను 80 కుటుంబాలు ఫ్యామిలీస్ ఉంటే ఆ మధ్యలో పెట్టుకొని రోడ్డును ఆక్రమించుకొని మాకు దారి కూడా లేకుండా ముందే ఉండేది ఎంట్రన్స్ లో కనీసం 30 అడుగులు రోడ్డు లేకుండా మేము బాధపడుతుంటే దానికి తోడు 10-15 అడుగులు ఆక్యుపై చేసేసిన దానివల్ల మాకు బైక్ కూడా వెళ్ళే దారి లేకుండా వాళ్ళు పాటికి వాళ్ళు విధానాలు వాళ్ళు కథలు వేరే పడుతున్నారు. మాకు బాగా ఇబ్బంది జరుగుతుంది. గవర్నమెంట్ మా ఎందు దయించి మాకు ఏదన్నా తగు చర్యలు తీసుకొని మధ్య దుకాణం ఎత్తివేయాలనే కోరుకుంటున్నాం మేము. ఈరోజు ఇప్పుడు జగదీష్ నగర్ 7వ లైన్ దగ్గర లోపల కాలనీ వాసులందరూ కూడా ఈరోజు ఇటీవల
కొత్తగా వచ్చిన మద్యం దుకాణం సంబంధించి వాళ్ళకి రోజువారీ న్యూసెన్స్ జరుగుతుందని చెప్పేసి ఇక్కడ ఉండకూడదని చెప్పేసి కొంతమంది మహిళలు ఫ్యామిలీస్ అందరూ వచ్చి ఈ రోజు ఇక్కడ ధర్నా చేయడం జరిగింది అదే విధంగా మేము కూడా ఈ సమయానికి వచ్చేసి ట్రాఫిక్ అంతా క్లియర్ చేసి రేపు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఆఫీషియల్స్ తో కూడా మాట్లాడి దాని నామ్స్ తీసుకుని దాని మీద చర్య తీసుకోవడం చూస్తాం నెల్లూరు జిల్లా ప్రజలకు సర్యు హీరో వారి దీపావళి శుభాకాంక్షలు ప్రతి హీరో వాహనం కొనుగోలుపై ఎంఆర్పి 15000 రూపాయల విలువగల స్మార్ట్ వాచ్ ఎంఆర్పి 6000 రూపాయల విలువగల గ్రైండర్ మరియు ఎంఆర్పి 10000 రూపాయల విలువగల దీపావళి క్రాకర్స్ ఉచితం హీరో స్కూటర్ కొన్న వారికి యాక్సెసరీస్ పై 50% డిస్కౌంట్ హీరో మోటార్ సైకిల్ కొనుగోలుపై యాక్సెసరీస్ పూర్తిగా ఉచితం విరా ఎలక్ట్రికల్ స్కూటర్ కొనుగోలుపై 59160 రూపాయలు క్యాష్ డిస్కౌంట్ పొందండి బజాజ్ ఫైనాన్స్ ద్వారా 100% ఫైనాన్స్ ఇవ్వబడను ఆఫర్స్ మావంతు ఆచర్యం మీవంతు విచ్చేయండి సర్యు హీరో బీజేపీ ఆఫీస్ ప్రక్కన మినీ బైపాస్ రోడ్ రామతినగర్ నెల్లూరు ఫోన్ 9011000 3459